ఆధికర శ్రీ దత్త స్తోత్రం. నాయనా దీపక, శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన అనగావ్రత మహిమ ఆలకించు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం. ధర్మరాజా అనసూయాత్రి దంపతులకు విష్ణువంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. అతని ప్రియురాలి పేరు అనగాదేవి, లక్ష్మీదేవియే అనగాదేవి. వీరికి 8 మంది సంతానం. అష్టసిద్ధులే కుమారుడుగా అవతరించాయి. ఒకప్పుడు జంబాసురుడి దాటికి తట్టుకోలేక ఇంద్రాది దేవతలందరూ అమరావతిని బదిలి బ్రతుకు జీవుడా అని పలాయనం చిత్తగించారు. సహ్యాద్రి మీద తపస్సు చేసుకుంటున్న దత్తాత్రేయుణ్ణి శరణు వేడారు. వారిని తరుముకుంటూ రాక్షసులు వచ్చారు. దత్తాత్రేయుడు అనగాదేవి సహితుడై యుక్తిగా ఆ రాక్షసులందరినీ సంహరింపజేసి దేవతలను కాపాడాడు. ఇంద్రుడికి సింహాసనం అప్పగించారు. ఈ దత్తయోగీంద్రుడు యోగ మార్గం అవలంబించి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కళ్ళు తెరిచి భూమధ్య స్థానాల్లో దృష్టి నిలిపి 3000 దివ్య సంవత్సరాలు బ్రహ్మోత్తరమనే దివ్య తపస్సు చేశాడు. కాష్టంలాగా పర్వత శిలలుగా నిశ్చలంగా నిలబడి ఊర్ధ్వ బాహువై తపస్సు సాగించాడు. యోగదీక్షలో ఉన్న దత్తాత్రేయుణ్ణి కార్తవీర్యార్జునుడు భక్తి శ్రద్ధలతో సేవించాడు. దత్తుడి హృదయం గెలుచుకున్నాడు. అనేక దివ్యవరాలు పొందాడు. దివ్యరథం, సహస్ర బాహువులు, సహస్రాయుధాలు, ఒకటేమిటి, ఇలా అనేక వరాలు పొందాడు. సప్తద్వీపావృతమైన యావద్వసుంధరకు ఏకైక చక్రవర్తి అయ్యాడు. 85,000 సంవత్సరాలు పాలించాడు. భూరిదక్షిణలతో మహావైభవంగా అనేక యజ్ఞాలు చేశాడు. అతడి యజ్ఞవేదికలు, యూపస్తంభాలు అన్నీ బంగారమే. అతడి ఏలుబడిలో ప్రజలు అపూర్వ సుఖాలు అనుభవించారు. ఏ కష్టం వచ్చి ఏ పౌరుడు తనను తలుచుకున్నా కార్తవీర్యార్జునుడు స్వయంగా ప్రత్యక్షమయ్యేవాడు, ఆదుకునేవాడు. ఒక్కసారిగా 7 దీవుల్లోనూ ఎక్కడైనా ఎవరికైనా స్మరిస్తే చాలు, ప్రత్యక్షమయ్యేవాడు. తానే పశువుల్ని కాసేవాడు, పర్జన్యుడై వర్షించేవాడు. ఇటువంటి అద్భుత శక్తులు అనేకం అతడికి అందించాడు దత్తస్వామి. యోగ మార్గంలో కూడా నిష్ణాతుని చేశాడు. కర్కోటకుణ్ణి తెచ్చి ఈ కార్తవీర్యుడు తన రాజధాని మాహిష్మతికి కావలి పెట్టాడు. ఒకనాడు ముచ్చటపడి అంతఃపురకాంతలతో జలకాలాడుతూ తన 1000 బాహువులను సాచి నర్మదా నది ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. ప్రవాహాన్ని వెనుగుదారి పట్టించాడు. సముద్రాన్ని ఒకసారి ఇలాగే అల్లకల్లోలం చేశాడు. ముల్లోకాలను గడగడలాడించిన దశకంఠుణ్ణి అవలీలగా బంధించి కారాగారంలో పడేశాడు. ఆ తర్వాత పురుషబ్రహ్మ స్వయంగా వచ్చి కార్తవీర్యుణ్ణి బ్రతిమాలి రావణుణ్ణి విడిపించుకు వెళ్ళాడు. శ్రీ జయలాభాధికర శ్రీ దత్త స్తోత్రం. ఒక పర్యాయం ఆకలిగా ఉన్న విప్రుని రూపంలో చిత్రబాణుడు అర్థిస్తే అతడికి యావత్ భూగోళాన్ని భిక్షగా సమర్పించాడు ఈ కార్తవీర్యుడు. ఇంతటి మహిమాన్వితమైన మహాయోగి కార్తవీర్యార్జునుడు దత్తయోగేశ్వరునిదై వల్ల మర్త్యలోకంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ మహావ్రతం ఈ అనఘాష్టమి వ్రతం. చక్రం త్రిశూలం ధమరుం గదాంచ. అఘము అంటే పాపం. అది మనోవాక్కాయ కర్మలుగా 3 విధాలు. దాన్ని నాశనం చేస్తుంది గనక ఇది అనఘవ్రతం. అనగుడు అంటే దత్తాత్రేయుడు, అనఘ అంటే లక్ష్మీదేవి. అనగుడు ఉపదేశించింది కాబట్టి అది అనగావ్రతం. అనగాదేవిని ఆరాధించేది కాబట్టి అనగావ్రతం. ఇలా దీనికి 3 విధాలుగా సార్థక్యం వచ్చింది. ఏ తిది నాడు ఏ సమయంలో ఎలా ఈ వ్రతం ఆచరించాలో తెలియజెప్పమని ధర్మరాజు అడిగిన మీదట కృష్ణుడు ఇలా చెప్పాడు. మార్గశిర మాసం కృష్ణపక్షం అష్టమి తిది నాడు ఈ వ్రతం చెయ్యాలి. దర్పలతో అనగుణ్ణి, అనగాదేవిని, వారి అష్టపుత్రుల్ని ప్రతికృతులు చేయాలి. మండపంలో నెలకొల్పాలి. వ్రతకర్త ఉదయమే లేచి స్నాన సంధ్యాధికం ముగించుకుని తోరం కట్టుకుని వ్రతదీక్ష స్వీకరించాలి. భక్తి ప్రపత్తులతో ఈ దర్భాకృతులకు షోడశోపచారాలు చెయ్యాలి. ఋగ్వేదోక్త మంత్రాలతో అనగుడైన విష్ణుమూర్తిని, అనగా అయిన లక్ష్మీదేవిని ధ్యానించాలి, స్తుతించాలి. హరివంశ సంభవులైన ప్రత్యుమ్నాది పుత్రవర్గంగా అష్టపుత్రుల్ని భావించాలి. ఆ ఋతువులలో దొరికే కందమూల ఫలాలను, సుగంధ పరిమళ భరితమైన పుష్పాలను వినియోగించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఆ పైన బంధుమిత్ర పరివారానికి, బ్రాహ్మణులకు సమారాధన జరపాలి. మరొకడు ఈ వ్రతాన్ని స్వీకరించేటట్టు చేసి అప్పుడు వ్రత సమాప్తి పలకాలి.
అష్టమి నాటి రాత్రి నట నర్తక గాయకుల హరికథా సంకీర్తనలతో భజనలతో జాగరణం చెయ్యాలి. నవమి నాటి ఉదయం అనగా స్వామికి పునఃపూజ చేసి నైవేద్యం పెట్టి ఉద్వాసన చెప్పాలి. ఆ పైన ఆ దర్భాకృతుల్ని పుత్ర పుష్పాది నిర్మాల్యాన్ని భద్రంగా తీసుకువెళ్ళి నదిలో గాని చెరువులో గాని బావిలో గాని నిమజ్జనం చెయ్యాలి. ఇలా ప్రతి సంవత్సరము భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని బతికున్నత కాలము చేస్తే వారికి విష్ణుమూర్తి ప్రసన్నుడవుతాడు. కుటుంబం అన్నింటా అభివృద్ధి సాధిస్తుంది. ఆయురారోగ్యేశ్వర భోగభాగ్యాలు లభిస్తాయి. 7 తరాలు తరిస్తాయి. దత్తాత్రేయం శ్రీ గురుమూర్తి ప్రణతోస్మి. పాండవాగ్రజ, నువ్వు కూడా ఈ వ్రతం ఆచరించు, కార్తవీర్యార్జునుడి అంతటి వాడు అవుతావు అని శ్రీకృష్ణుడు శుభాకాంక్ష పలికి ముగించాడు. దీపక, ఇది దత్తదేవుడి కథాకథనం. జంబదైత్య పరాజితులైన దేవతల్ని దత్తదేవుడు రక్షించడం, అతడి అనగత్వం, యోగచర్య, భక్తులైన కార్తవీర్య యోగికి చేసిన వరదానం, ఈ అనగతోషణ వ్రతం, ఇలా అన్నీ చెప్పాను. ఇంకా ఏమి వినాలని అనుకుంటున్నావో నిరభ్యంతరంగా అడుగు, చెబుతాను. హాయిగా విందువుగాని అని ముగించాడు వేదధర్ముడు. గురోత్తమ, నాదొక చిలిపి సందేహం. మీరు బ్రహ్మాండాది మహాపురాణవేత్తలు కనుక కోపగించుకోకుండా చెబుతారని అడుగుతున్నాను. దత్తాత్రేయుణ్ణి మహర్షి అంటున్నారు, విష్ణుమూర్తి అవతారం అంటున్నారు, యోగులకు యోగి అంటున్నారు. వీటన్నిటికీ ఏమైనా పురాణ కాలంలో ఆధారాలు ఉన్నాయా అనేది నా సందేహం. నువ్వు దీనవత్సలుడివి, దయచేసి నా సందేహం తీర్చు. దీపక, మంచి ప్రశ్న వేశావు. దీనికి తత్వదీపన దీపకంగా నేను చెప్పే సమాధానం అత్యంత శ్రద్ధగా ఆలకించు. దత్తాత్రేయం శ్రీ గురుమూర్తి ప్రణతోస్మి. దత్తుడు నిశ్శవనుడు, స్తంభుడు, ప్రాణుడు, కశ్యపుడు, ఔర్యుడు, బృహస్పతి అనే 7 మత్స్యపురాణం మహర్షులుగా పేర్కొంది. జేర్వుడు, వశిష్ఠపుత్రుడు, స్తంభుడు, కశ్యపుడు, ప్రాణుడు, బృహస్పతి, దత్తుడు, నిశ్శవనుడు అనే 7 మహర్షులు అంటోంది వాయుపురాణం. శ్వారోచిష మన్వంతరంలో వీరి పేర్లు వినిపిస్తే దేవతలు సైతం వెంటబడేవారట. ఇది దత్తాత్రేయుని మహిషత్వానికి పౌరాణిక నిదర్శనం. ఇంకా అవతార విషయకంగా ప్రమాణం చెబుతున్నాను, ఆలకించు. మత్స్యపురాణంలో నారద మహర్షికి ప్రమదగణ ప్రథముడైన నందీశ్వరుడు విభూతి ద్వాదశి వ్రతం గురించి వివరిస్తూ ప్రతిమాసమూర్తి భేదన పూజగా విష్ణుమూర్తి ద్వాదశ అవతారాల్ని చెప్పాడు. దత్తాత్రేయుణ్ణి ముసల సమన్వితుడైన వ్యాసుణ్ణి అదనపు అవతారాలుగా పరిగణించి నెలకొక్కరుగా 12 12 ఆరాధించాలని విభూతి ద్వాదశి వ్రతం సారాంశం ఉపదేశించాడు. శ్రీమద్ భాగవతం ఏకదశ స్కందనాల్లో అధ్యాయాల్లో నిమిచక్రవర్తికి ద్రుమిళుడు విష్ణుమూర్తి మహిమలను చెబుతూ జగత్ కళ్యాణం కోసం అతడు హంస, దత్త, సనత్కుమార, ఋషిపాది అవతారాలు ధరించాడని పలికాడు. ఇదే భాగవతంలో షష్ఠస్కందం అష్టమాధ్యాయంలో నారాయణ కవచం చెప్పబడింది. ఉగ్రధనుడైన నారాయణుడు నన్ను అఖిల ప్రమాదాల నుంచి కాపాడుగాక, హాసన్ నుండి నరుడు రక్షించుగాక, యోగనాథుడైన దత్తాత్రేయుడు అయోగం నుండి బ్రోచుగాక, కపురుడైన గణేషుడు కర్మబంధం నుంచి తప్పించుగాక, ఇలా సాగుతుంది ఆ కవచం. దీన్ని బట్టే నారాయణాంశ సంభవుడు దత్తాత్రేయుడు అని స్పష్టమవుతోంది. షష్ఠస్కందం 5వ అధ్యాయంలో చిత్రకేతుడు తనకు కనిపించిన ఒక మహామునిని, స్వామి తమరెవరు, లోమసుడు, చవనుడు, దత్తుడు, ఆసురి, పతంజలి మొదలైన మహానుభావుల్లో ఎవరు మీరు అని ప్రశ్నిస్తాడు. హరివంశంలో కూడా మరొక దాఖలా ఉంది. విష్ణుమూర్తి దత్తాత్రేయుడే అవతరించాడని వేదాలు, వర్ణాశ్రమ ధర్మాల యజ్ఞయాగాలు అడుగంటిపోతే వాటిని ఉద్ధరించాడని కార్తవీర్యుడికి సహస్ర బాహువులు, అధర్మ నివారణ, పృథివీ విజయం, సంగ్రామంలో అధికుడి చేతిలో మరణం అనే 4 వరాలిచ్చి భూగోళాన్ని ధర్మబద్ధంగా ఏలించాడని, అతడికి అంకితమైతే 2 చేతులు 1000 చేతులవుతాయనే వైశంపాయనుడు స్వయంగా ప్రశంసించాడు హరివంశంలో. దీపక, తెలిసింది కదా దత్తాత్రేయుడి మహర్షిత్వము, అవతారత్వమును. అంచేత చిలిపి సందేహాలని వదిలేసి బుద్ధిగా దత్తదేవుణ్ణి ఆరాధించు అన్నాడు వేదధర్ముడు. గురోత్తమ, నిజంగా ఇది నాకు కలిగిన సందేహం కాదు. ఇలాంటి విపరీత బుద్ధులు భావికాలాల్లో ఆవిర్భవిస్తారని ముందుగానే సర్వజ్ఞులనివితో ఇలా సమాధానం రాబట్టుకుని లోకానికి తెలిసేటట్లు చేశాను. లేకపోతే
రేపటి ముందు ముందు కాలాల్లో ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోవచ్చు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామీ సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు సర్వానర్దహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోవతు బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనోవతు శోషణం పాపపంకమ్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనోవతు సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం ఆపద్దుద్ధరణం వందే స్మర్తృగామీ సనోవతు జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం నిశ్రేయనపదం వందే స్మర్తృగామీ సనోవతు జయలాభయ సకామా దాతుర్దస్తస్యస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రకటే సుకృతి భవే. ఇతి శ్రీవాసుదేవానంద సరస్వతీకృత శ్రీజయలాభాధికర శ్రీదత్తస్తో దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామీ సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు సర్వానర్దహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోవతు బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనోవతు శోషణం పాపపంకమ్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనోవతు సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం ఆపద్దుద్ధరణం వందే స్మర్తృగామీ సనోవతు జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం
నిశ్రేయన పదం వందే స్మర్తృగామీ సనోవతు. జయలాభయ సకామా దాతుర్దస్తస్యస్తవం భోగమోక్ష ప్రదశ్యేమం ప్రకటే సుకృతీ భవే. ఇతి శ్రీ వాసుదేవానంద సరస్వతీకృత శ్రీ జయలాభాధికర శ్రీ దత్తస్తోత్రం సంపూర్ణం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామీశనోవతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీశనోవతు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీశనోవతు. సర్వానర్దహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీశనోవతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీశనోవతు. శోషణం పాపపంకమ్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామీశనోవతు. సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం ఆపద్దుద్ధరణం వందే స్మర్తృగామీశనోవతు. జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం నిశ్రేయన పదం వందే స్మర్తృగామీశనోవతు. జయలాభయ సకామా దాతుర్దస్తస్యస్తవం భోగమోక్ష ప్రదశ్యేమం ప్రకటే సుకృతీ భవే. ఇతి శ్రీ వాసుదేవానంద సరస్వతీకృత శ్రీ జయలాభాధికర శ్రీ దత్తస్తోత్రం సంపూర్ణం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామీశనోవతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీశనోవతు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీశనోవతు. సర్వానర్దహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీశనోవతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం
భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనోవతు శోషణం పాపపంకమ్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామీశనోవతు సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం ఆపద్దుద్ధరణం వందే స్మర్తృగామీశనోవతు జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం నిశ్రేయన పదం వందే స్మర్తృగామీశనోవతు జయలాభయ సకామా దాతుర్దస్తస్యస్తవం భోగమోక్ష ప్రదస్యేమం ప్రకటే సుకృతి భవే ఇతి శ్రీ వాసుదేవానంద సరస్వతీ కృత శ్రీ జయలాభాధికర శ్రీ దత్త స్తోత్రం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.